హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఉల్లన్తో రోజ్ ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఉల్లన్ ఇలా తీసుకోవాలి, ఒక నాట్ వేసుకొని ఇలా నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని ఇంకొక నాట్ వేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక చైన్ స్టిచ్ వేసుకోవాలండి. ఒక 3-4 వేసుకొని చైన్ స్టిచ్ ఈ లూప్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్నాక ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది కదండి. సో ఇప్పుడు ఈ రింగ్ని బేస్ చేసుకొని మనము బేసిక్ ఉలన్ స్టిచ్ వేసుకోవాలండి. నేను మీకు ఈ స్టిచ్ ఆల్రెడీ పరిచయం చేశాను, ప్రీవియస్ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఇలా కొన్ని వేసుకోవాలండి, ఒక అంటే కౌంట్ అంటూ ఏం లేదు, ఒక 10 వరకు వేసుకోవచ్చు. ఇలా 10 స్టిచ్చెస్ వేస్తే మనకి రోజ్ బడ్ ఫామ్ అవుతుందండి. ఇలా చేసుకున్నాక నెక్స్ట్ ఇలా 3 చైన్స్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా. సో వేసుకున్నాక ఈ మనం ఆల్రెడీ ఫస్ట్లో థ్రెడ్ మిగిలింది కదా, అది కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా వస్తుంది కదండి, ఇది పై పక్కన. సో రైట్ సైడ్ ఇలా రాంగ్ సైడ్కి టర్న్ తీసుకొని ఎక్కడో ఒక చోట స్టార్టింగ్లో ఇలా ఒక నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ 3 వేసుకోవాలండి, 3 చైన్స్ వేసుకున్నాక దాన్ని నెక్స్ట్ ఎక్కడో ఒక చోట అలా ఇన్సర్ట్ చేసుకొని ఇలా నాట్ చేసేసుకోవాలి. మళ్ళీ 3 వేసుకోవాలండి, 3 చైన్స్ వేసుకున్నాక నెక్స్ట్ దాన్ని కంప్లీట్ చేయడానికి దగ్గరలోకి తీసుకొని మళ్ళీ నాట్ చేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక ఒకసారి చూడండి, 3 లూప్స్ లాగా ఫామ్ అవుతాయి బ్యాక్ సైడ్. సో ఇప్పుడు నేను కంప్లీట్ చేసేస్తున్నాను, అంటే ఫస్ట్ లూప్ దగ్గరికి మనం తీసుకెళ్ళి ఒక నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే బడ్ వరకు వేసుకున్నామండి. బడ్ వేసుకున్నాక ఫస్ట్ లేయర్లో ఉన్న 3 పెటల్స్ కోసం ఇలా చేస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ మామూలు ఉలన్ స్టిచ్ ఎలా ఉంటుందో ఒక్కొక్క లూప్లో అలా చేసేసుకుంటూ వచ్చేయాలండి. ఇప్పుడు నేను ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేసుకొని మామూలు ఉలన్ స్టిచ్ అల్లుకుంటున్నాను. ఒక పెటల్ లాగా ఫామ్ అయ్యేంత వరకు అల్లుకోవాలండి. ఇది కూడా ఒక 10-15 వరకు అల్లుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ పెటల్కి ఇంకా చాలా అనుకుంటున్నాను, సో అది కంప్లీట్ చేసేస్తున్నానండి. ఇట్లా మళ్ళీ ఇంకొక లూప్లోకి మనం ఇన్సర్ట్ చేసుకొని సేమ్ స్టిచ్చే అల్లుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్లో ఉన్న 3 పెటల్స్ సేమ్ ఇదే ప్రొసీజర్తో అల్లుకోవాలండి. ఇలా 3 పెటల్స్ అల్లుకున్నాక ఈ ఫస్ట్ లేయర్ని మనం క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడో చోటు ఇన్సర్ట్ చేసుకొని నాట్ వేసేసుకోవాలి, మామూలు నాటే. సో ఫ్లవర్ ఇలా ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ మనం 5 పెటల్స్ కోసము సేమ్ ప్రొసీజర్ ఎలా చేసామో ఫస్ట్ లేయర్లో అలానే చేసుకోవాలి.
సో త్రీ చైన్స్ వేసుకోవాలి, ఒక నాట్ వేసుకోవాలి, మళ్ళీ త్రీ చైన్స్ వేసుకోవాలి, ఒక నాట్ వేసుకోవాలి. అలాగా మనము ఫైవ్ లూప్స్ని ఫామ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ సెకండ్ లేయర్కి ఫైవ్ లూప్స్ అని చెప్పాను కదండి, ఫైవ్ లూప్స్ అంటే ఫైవ్ పెటల్స్ వస్తాయని అర్థము. ఒక పెటల్ని కంప్లీట్ చేసుకున్నాక మనం కొంచెం లాగాలండి, లాగితే ఒక హోల్ లాగా వస్తుంది, ఆ హోల్లోకి మనం ఇన్సర్ట్ చేసుకొని నాట్ వేసుకోవాలి. సో ఫస్ట్లో మీరు ఇలా చూడడానికి కన్ఫ్యూజన్గానే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది చాలా ఈజీగానే ఉంటుందండి. ఈ బేసిక్ ఉలెన్ స్టిచ్ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, సో ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను ప్రీవియస్ వీడియోలో, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనం లాస్ట్ పెటల్కి వచ్చేసామండి, ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ లేయర్కి సెవెన్ లూప్స్ అలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సైజ్ ఎక్కువ కావాలనుకుంటే ఇలా వస్తుంది. సో మనం ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి పెటల్స్ని. సో రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది, మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పుకొని ఒక నాట్ వేసేసుకోవాలండి, కొంచెం లాగినట్టు లాగేసి కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలండి. ఈ రోజ్ ఫ్లవర్ని మధ్యలో కొంచెం పర్ల్స్ పెట్టి అలా డెకరేట్ చేసుకోవచ్చండి. సో ఇవి కొన్ని ఎక్కువ చేసుకున్నామంటే మనం డోర్ హ్యాంగింగ్స్ అలానే వాల్ హ్యాంగింగ్స్ చాలా రకాలుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్లవర్స్ యూజ్ చేసి. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్లో చెప్పండి. ఇదండి వీడియో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.